గురుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధనత్రయోదశికి సంబంధించి. చాలా మంచి వీడియో అని నాకు అనిపించింది, సంతృప్తి ఇచ్చింది. ఎందుకంటే నిజంగా సంతృప్తే నిజమైన ధనం అని చెప్పారు. ఇక నరక చతుర్దశి ఏమిటి, దానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, అంటే ఆ రోజున రాక్షసుని సంహరించడం వల్లనే దీపావళి చేసుకున్నారు అనేది అందరికి తెలిసిన విషయం. కానీ దాని వెనకాల దాగి ఉన్న అసలు రహస్యాలు ఏమిటి, ఆ చతుర్థి వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి చెప్పండి. నరకుడు భౌముడు అంటే భూమిపుత్రుడు. ఆ నరకుడు రాక్షసత్వంతో, రాక్షసుడు అంటే మనం ఈ తెలుగు సినిమాలు వాళ్ళు చూపించినట్టు నల్లగా లావుగా ఎత్తుగా రెండు కోరపళ్ళు పెద్ద పెద్ద కొమ్ములు వీటితో ఉండదు. ఎవడైతే పర్వర్ట్ అవుతాడో వాడు రాక్షసుడు అవుతాడు. సాక్షర అంటే బాగా చదువుకున్నవాడు, వీటి తిరగబడితే రాక్షసుడు అవుతాడు. రాక్షసుడు అని ఒక తెగ కానీ ఒక జాతి కానీ లేదు. బాగా చదువుకున్నవాడు, బాగా శక్తి ఉన్నవాడు, బాగా పవర్ఫుల్ అయినవాడు, వాడు ఏమిటి అతివాదానికి పోతే పర్వర్ట్గా మారితే రాక్షసుడు అవుతాడు. ఎవడన్నా బ్రాహ్మడు చదువుకున్నవాడు కనుక రాక్షసుడు అయ్యాడంటే వాడు బ్రహ్మ రాక్షసుడు అవుతాడు. బ్రహ్మరాక్షసుడికి వాడికి తేడా ఏంటంటే ఈ జ్ఞానాన్ని ఎవడైతే ముందుకు తీసుకుపోవాలి అని బాధ్యత పెట్టారో ఆ బ్రాహ్మణుడు గనక విపరీత ధోరణులకు పోతే వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడు. అందుకని మీరు ఎన్ని కథలు చదవండి, బ్రహ్మరాక్షసుడికి శాప విమోచన కాగానే వాడు ఏమవుతాడు, బ్రాహ్మణ యువ కూడా బ్రాహ్మణ ఋషి అవుతాడు. మిగతా రాక్షసులు ఏదో అవుతారు, దేవుళ్ళు యక్షులు గద్దరువులు శాపమని, కానీ బ్రహ్మరాక్షసులు అందరూ బ్రాహ్మణులే అవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే బాగా చదువుకున్న వాడే వెర్రెక్కి ఏమిటి పర్వర్త్గా మారే అధికారం ఉంటుంది. అపరిమితమైన అధికారం చేతులు ఉంటేనే వాడు పర్వర్త్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నాం అనుకుందాం కాసేపు, అయ్యోరామ ఏమిటి భారతదేశం ఏదైనా జరగచ్చు చెప్పండి, మీ చేతుల్లో సెంట్రలైజ్డ్గా అధికారం ఉంటే ఏమైపోతుంది, ఎమ్మెల్యేల మాట ఉండదు, మంత్రుల మాట ఉండదు, ఏకఛత్రాధిపత్యంగా మీరు తలుచుకున్నదే శాసనం రాజ్యం అవుతుంది. అప్పటిదాకా వినయంగా ఉండి అందరితో కలుసున్న వాళ్ళు ఆ చేతిలోకి అపరిమితమైన అధికారం చేతిలోకి రాగానే మీరు నియంతలాగా అవుతారు. నియంత అంటేనే డైరెక్ట్ చేసేవాడని కదా. ఆ నియంత ఇంకొంచెం ఎక్కువ పర్వత అయితే వాళ్ళ రాక్షసత్వం వస్తుంది. ఈ నరకుడు ఇలా అపరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన రాక్షసుడు. వాళ్ళ నాన్న విష్ణువు, అమ్మ భూదేవి, కనుక వాడు రాక్షసుడు అయ్యే అవకాశం లేదు. కానీ ఈ శక్తులు ఏవైతే తనలో ఉన్నాయో ఇవి అతన్ని పర్వర్తిగా మార్చాయి. ఎంత పర్వర్తిగా మార్చాయి అంటే 10,000 మంది రాసకన్యల్ని తీసుకొచ్చి బంధించి చెరసాల్లో పెట్టాడు. 10,000 మంది ఏమిటి అంటే అదొక ఖుషి అనమాట. ఎవరు ఆనందంగా కనబడ్డారు, ఆ పిల్ల ఆనందంగా కనబడింది, ఎత్తుకొచ్చి తీసుకొచ్చి జైల్లో పడేద్దాం, కదలకుండా నా దగ్గర పడేసేద్దాం, కొనాలైనా సరే నా మాట వింటుంది, ఇలాంటి ఒక వెర్రి అది, ఆ అధికారపు వెర్రి. అయితే వాడికున్న వరం ఏంటంటే తల్లి చేతిలో చస్తాడని. అందుకని కృష్ణవారు సత్యభామ సమేతంగా పోయి యుద్ధం చేసి సత్యభామ చేతిలో చచ్చాడు. సత్యభామ భూ అవతారం కాబట్టి ఆ నరకుడు అనే ఒక రాక్షసుడు చనిపోయాడు అని నరక చతుర్దశి రోజు నాడు వాడి మరణాన్ని ఒక ఫెస్టివల్ చేసుకొని ఆ సంతోషాన్ని జనంలో పంచుకోవటం కోసం గాను మర్నాడు దీపావళి దీపాలు వెలిగించుకొని టపాకాయలు కలిసి పండుగ చేసుకుంటున్నామని. ఏమిటి ఒక రాక్షసరాజును ఒకరిని చంపితే అది పండగ అవ్వటం ఏంటి? ఇలాంటి వాళ్ళు ఒక 5 మంది తగలబడి ఉంటారు కదా దేశంలో, కొసలు కొసలు జంబుద్వీపే భరత వర్షే భరత కండే అంటే మూల మూలక ఒకడు ఉండుంటాడు కదా, మరి ఒకరిని చంపితేనే ఏమిటి? అది కృష్ణుడు కూడా కాదు కదా, చంపింది సత్యభామ కదా. అంటే ఏదైతే పర్వర్షన్ ఉంటుందో అధికారాలకి దానికి అంకుశము ముక్కుతాడు వెయ్యాలంటే అది పురుష శక్తి కన్నా కూడా స్త్రీ శక్తికి సాధ్యం ఎక్కువ అవుతుంది. ఎందుకని స్త్రీ శక్తి కరప్ట్ అయ్యేందుకు అవకాశాలు తక్కువ, పురుష శక్తి కరప్ట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీడు సాంగత్యంలో కరప్ట్ అయిపోవచ్చు, అధికారంలో ఇంకోటి ఏదైనా లేదు, కానీ స్త్రీ శక్తికి ఈ కరప్ట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందుకని స్త్రీ శక్తి ఏంటంటే అది ప్యూరెస్ట్ ఫామ్ లో ఉంటుంది ఆ శక్తి. ఆ శక్తి ఈ నరకుడు వంటి రాక్షసులను సంహరించగలదు, ఈ పర్వతలను కంట్రోల్ చేయగలదు అని చెప్పేందుకు ఉన్న పండుగ నరక చతుర్దశి. ఎందుకంటే వీడి నరక చతుర్దశి రోజు చచ్చిపోతే ఈ రోజే పండుగ చేసుకోవాలి, మర్నాడు దీపాలు పెట్టడం ఏమిటి అంటే ఇదే ఒక సీక్వెన్స్ ఉందని అర్థం. వాడు చనిపోవటమే పండుగ కాదు, ఒక అసురీ శక్తుని ఒక
దైవీయమైన శక్తి కంట్రోల్లోకి తీసుకురావడం. ఆ వాడి చేత బాధపడ్డ వాళ్ళందరూ ఏమైనారు తర్వాత, కృష్ణస్వాములు వారు వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు. అంతమందిని పెళ్లి చేసుకున్నాడు, 16,000 గోపికలు, అది 16,000 వివాహాలు చెప్తున్నాం కదా, వీళ్ళందరూ వాళ్లే కదా తీసుకొచ్చారు. మేమందరం మీళ్ళకి పంపిస్తానమ్మా అన్నాడు. ఏమండి, మేము 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు వీడి జైల్లో ఉన్నాం, ఇంటికి పొంగని మా వాళ్ళు ఆదరిస్తారా, మాకు పెళ్ళిళ్ళు ఏమిటి, భాగ్యం ఏమిటి, ఏముంటుంది, ఏం లేదు కాబట్టి కాపాడిన వాడివి నువ్వే, మిగతాది కూడా కాపాడే మా జీవితాలని అంటే ఈ 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు స్వామి పెళ్లి చేసుకున్నందుకు పండగ చేసుకుంటున్నామా? అంటే పండగ దేనికి చేసుకుంటున్నాము అంటే ఈ పర్వర్టెడ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ప్రాగ్జ్యోతిషానికి. ఇంకా ప్రాగ్జ్యోతిషం అంటే మనం కామరూప్, ఇప్పుడు కామాఖ్యాదేవిని కొలిచే ప్రాంతం ప్రాగ్జ్యోతిషం కదా అది, అక్కడ కామాఖ్య శక్తులు ఎక్కువ, అంటే తాంత్రిక శక్తులు ఎక్కువ. వాడు ఆ తాంత్రిక శక్తుల రాజ్యానికి రాజు, పైగా చేతులు అధికారం ఉన్నవాడు, వాడికి బ్యాక్గ్రౌండ్ చాలా గట్టిది, సాధన సంపత్తి అన్నీ ఉన్నవాడు కనుక వాడు ఇంకా ఎక్కువ కరప్ట్ అవుతాడు, ఇంకా ఎక్కువ కరప్ట్ అవుతాడు. ఆ ఎక్కువ కరప్ట్ అయిన వాడిని ఎవరు కంట్రోల్ చేయాలంటే ఆ కామాఖ్యను లేదా ఆసక్తులో కంట్రోల్ చేయాలి. ఆసక్తులకు ప్రతీకగా సత్యభామ అతన్ని కంట్రోల్కి తీసుకొచ్చింది. అంతసేపు యుద్ధం చేశాడు, ఈమె బండి నడిపింది, ఇప్పుడు ఈమెందుకు బాణం వేయాల్సి వచ్చింది? అంతసేపు యుద్ధం చేసిన వాడు ఇంకో రెండు బాణాలు వేయలేకపోయినాడు ఆ కృష్ణుడు, జగన్నాథుడు కదా. అంటే దీన్ని కంట్రోల్లో చేయాల్సిన శక్తి ఈమెదే. దుర్గాదేవి అవతార కథ కూడా చూడండి, ఆ అసురుణ్ణి చంపటం కోసం దేవతలందరూ తమ తమ శక్తుల్లోంచి కొంచెం భాగం ఒక చోట పెడితే ఆ దైవీయమైన శక్తుల భాగం నుంచి దుర్గాదేవి ఉద్భవించింది, ఉద్భవించి మహిషుని చంపింది. కనుక ఈ మహిషుడు ఈ దేవతా సమూహానికి కూడా లొంగనివాడు. ఆ శక్తిని కంట్రోల్ చేయాల్సిన శక్తి ఏమిటి అంటే అది ఒక మదర్ నేచర్ ఒకటి కావాలని తీసుకొచ్చారు. కనుక స్త్రీ శక్తి కరప్ట్ అయ్యే అవకాశాలు తక్కువ కాబట్టి ఈ శక్తియే ఆసురి శక్తుల్ని నియంత్రణలో పెడుతుంది. కనుక ఒక స్త్రీ ఈరోజు మనకు కనబడింది అంటే ఆ అమ్మాయిలో ఉన్న ఎనర్జీ ఒక ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ. ఇది గ్రహించండి, జగన్నాథ స్వామి అక్కడ ఉన్నాడు రథం మీద, ఆయన యుద్ధం చేస్తున్నాడు, ఆయన కాదయ్యా ప్రాముఖ్యం, ఈ తల్లి అని చెప్పడం కోసం గాను అది పండుగ. ఆసురీ శక్తుల్ని నియంత్రించాలి అంటే అమ్మ శక్తులే కావాలి అని చెప్పే పండుగ నరక చతుర్దశి. అంతే తెప్పించి ఊరికే ఈయన వాళ్ళు ఎదురెదురుగుంచారు, చక్కా చక్క 4 బాణాలు వేసుకొని చచ్చిపోతే మరి వాడు కొడుకు భగదత్తుడు యుద్ధంలోకి వచ్చాడు, మరి భగదత్తుడు చచ్చిపోయిన రోజునాడు పండగ్గాల, రావణాసురుడు చచ్చిపోయిన రోజునాడు పండగ్గాల, తిరిగి వచ్చి ఎక్కడికి అయోధ్యలోకి వచ్చినాక పండగైంది కదా. ఆ రాక్షసుల్ని గెలిచాడు స్వామి వేరువేరు అవతారాల్లో, వాళ్ళని చంపంగానే పండగలు గాల, మరి వీణు చంపంగానే పండగ ఏంటంటే ఈ స్వామితోటి రిలేషన్ కాదు, ఇది ఇది అమ్మతోటి రిలేషన్. కనుక అమ్మ శక్తులు పై ఇంకోటి ఏంటంటే దేవోత్థాన ఏకాదశి వరకు, కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి వస్తుంది క్షీరాబ్ది ద్వాదశికి ముందు, ఆషాఢ మాసం నుంచి అయ్యవారు నిద్రపోతున్నాడు 4 నెలలు, 4 నెలలుగా అయ్యవారు నిద్రపోతున్నాడు, యోగ నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు యోగ నిద్రలో ఉంటే ఈ 4 నెలల పాటు ఈ సృష్టిని కాపాడుతున్నది ఎవరు? స్త్రీ దేవతాశక్తులు. అందుకనే స్త్రీ దేవతాశక్తుల పండగలన్నీ ఆ శయన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి వరుసల మధ్యలో వస్తాయి, ఆషాఢం గారు అన్నీ అంతే కదా. శయన ఏకాదశికి ఉత్థాన ఏకాదశికి మధ్యలో ఉన్న 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు, సీజన్ వానల సీజన్ కూడా అది. ఈ 4 నెలలు అయ్యవారు నిద్రపోతుంటే ఎవరు కాపాడుతున్నారు సృష్టిని అంటే అమ్మ కాపాడుతున్నది. ఆ అమ్మ కాపాడే శక్తి టైంలోనే ఉంటుంది ఇది నరక చతుర్దశి, ఎందుకంటే ఉత్థాన ఏకాదశి కన్నా ముందే ఉంది ఇది. నరక చతుర్దశి అయిపోయినాక అమావాస్య, దాని తర్వాత ఉత్థాన ఏకాదశికి 11 రోజులు గ్యాప్ ఉంది, ఇంకా అమ్మవారి కంట్రోల్ ఇంకా ఒక 11 రోజులు ఉంది. ఆమె శాసనకాలంలోనే ఈ నరకుడు అనేవాడు తలెత్తాడు, చంపేయడం జరిగింది. చంపేయడం కాదు వాడిని నిర్మూలించడం జరిగింది. అందుకని స్త్రీ శక్తి మామూలు శక్తి కాదు, అయి ఏ పురుష శక్తి నియంత్రణ చెయ్యలేని శక్తుల్ని నియంత్రించే మహాశక్తి స్త్రీ శక్తి, మాతృశక్తి అని చెప్పేందుకు ఈ నరక చతుర్దశి ఉంది. ఇది చెప్పడానికి ఒక ఏదో ఒక వ్యాజ్యం, వ్యాజ్యం అంటే ఏదో ఒక సాకు
కావాలి కాబట్టి ఈ నరకుడు చావటాన్ని ఒక సాకుగా తీసుకున్నారు. స్త్రీ శక్తి గెలుస్తుంది అని చెప్పాలి, అమ్మవారు పోయింది యుద్ధం చేసింది గెలిచింది అని చెప్తే ఆ అమ్మవారు గెలవటం ఏంటి ఆయన లేడా అంటారు. అందుకని కాదు, ఒక నరకుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఇట్లుంది అని ఒక కథలాగా చెబితే ఈ స్త్రీ శక్తి యొక్క ప్రాధాన్యానికి దానికి మిష అంటే సాకు, ఇది సాకుగా తీసుకున్నారు. ఈ నరకుడు ఎవడు అంటే సింబాలిక్గా చూసుకుంటే మనలో ఉన్నటువంటి కాంక్ష, మనలో ఉన్న కోరిక, నేను బాగా తినాలి, బాగా తాగాలి, బాగా ఎంజాయ్ చేయాలి, బాగా సంపాదించుకోవాలి, బాగా ఎదగాలి, అంటే వీటిని మనలో పెరిగిపోతుంటే మనల్ని ఎవరు ముట్టిగా వేసి ఆపగలుగుతారు? నాన్న చెప్తే పట్టించుకోడు, నాన్న చెప్తే ఉంటాడు అప్పో నీ కాలం అయిపోయింది, నీ జనరేషన్లు అట్లున్నాయో నా జనరేషన్ అట్లా లేదు పో అంటాడు. భార్య చెప్తేనే నోరు మూసుకొని కూర్చో కొంపలో అంటాడు, పిల్లలు చెప్తే వినడు. కనుక వీడికి ముట్టిగా ఎవరు వేయాలి? అమ్మే వేయాలి. నరకుడు మన లోపల ఉంటున్నటువంటి పెరిగిపోతున్నటువంటి కాంక్షలు, మనలో ఉన్న పెరిగిపోతున్న కాంక్షలు నరకుడు. ఈ ఈ నరకుణ్ణి, మన లోపల ఉన్న ఈ నరకుణ్ణి చంపాలంటే తల్లి వల్లే అవుతుంది. సభలో ఒరే అనమ్మ పిలిస్తే వాడికి అబ్జెక్షన్ ఉండదు. 100 మంది ముందు వాడు పోయి అమ్మ కాళ్ళ దగ్గర కూర్చోవాలంటే వాడికి మొహమాటం ఉండదు. ఇంకెవ్వడి దగ్గర పోవాలన్నా కూడా వాడికి ఒక అహం ఉంటుంది, నాన్న దగ్గర కూర్చోవాలన్నా అహం, అన్నదమ్ముల దగ్గర కూర్చున్న శిష్యుల దగ్గర మిత్రుల దగ్గర ఎవరి దగ్గరైనా వాడికి అహం ఉంటుంది, కానీ వాడి అహం ఒక అమ్మ దగ్గరే ఉండదు. నరకుడు మన లోపల ఉన్న అహం, ఈ అహాన్ని గనక మనం తల్లి కారణంగా అదుపులోకి తెచ్చుకోగలిగితే మర్నాడు దీపాలు వెలుగుతాయి. మర్నాడు దీపాలు వెలుగుతాయి, ఒక దీపం కూడా కాదు, వరుస దీపాలు వెలుగుతాయి, దీపాలు ఆవళి వరుస. సో నరక చతుర్దశికి నేను చాలా ఇంటర్వ్యూస్ చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, కానీ ఇంత చక్కటి ఎక్స్ప్లెనేషన్, కానీ ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ కానీ నేను కూడా వినలేదు. మీ అందరికీ రీచ్ అయింది అనుకుంటున్నాను. మరి మనలో ఉన్న ఆహాన్ని ఇక నుంచైనా చంపేద్దామా? చంపాలి అంటే ఈ వీడియో అందరికీ చేరాలి కదా. మరి అందరికీ చేరాలంటే లైక్ చేసి అందరికీ చేరువు చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు విషయాన్ని కూడా ఖచ్చితంగా తనతోనే కూడా మాట్లాడవచ్చు స్వయంగా. ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.